हेलो वेलकम बैक टू माय चैनल मन स्पेशल रेसिपी वे काजा ओके ज्यूसी ज्यूसी काजा मन इंट्लो तैयार इवे एला तैयार एंडने पर्फेक्ट चूप्चना ओके वीडियो लेकदा मरते स्टार्ट वीडियो ओके मुंदुगा मनम ग्लासुल मैदा अनेदि तीसुकोवाली ओके नेनु ग्लास परंगा तीसुकुंटुन्नानु कदा मीरु एदैना सरे ओक कप लांटिदि गानी गिन्ने लांटिदि गानी तीसुकोनि मीरु याड चेसुकोवच्चु ओकेना दींट्लो नेनु सोडा अनेदि याड चेसुकुंटुन्नानंडि वंट सोडा अंटारु कदा वंट सोडा अनेदि याड चेसुकुंटुन्नानु ओके వంట సోడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఓకే ఇలా నెయ్యి వేసి ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసి కలుపుకోండి మీరు దీంట్లో నెయ్యి లేకపోతే డాల్డా గానీ లేకపోతే వెన్న అంటే బటర్ గానీ యాడ్ చేసుకోండి ఇదైతే చాలా చాలా బాగుంటుంది బటర్ అయితే ఇంకా బాగుంటుంది ఓకే ఓకే ఇప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి అనేది ఇలా కలుపుకొని మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి దీన్ని ముద్ద చేసుకోవాలి మనం ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి మీరు ఒక్కసారిగా వాటర్ వేసుకొని కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోండి ఓకే మనం ఎంతలా దీన్ని మెత్తగా ఎంత మెత్తగా మనకి పిండి అనేది వస్తే అంత బాగుంటాయండి అంత కరెక్ట్గా మనకి కాజల్ అనేవి వస్తాయి ఓకేనా గట్టిగా కలుపుకోకండి మెత్తగా కలుపుకోండి ఓకేనా ఇలా కలుపుకొని చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి అలా చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్ అనేది వస్తుంది మనకి ఫ్లఫీగా కూడా వస్తాయి మనకి కాజల్ అనేవి ఓకే మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను నేను వీడియోలో చూడండి ఎలా కలపాలి ఏంటనేది కూడా మీకు కరెక్ట్గా అంతా చూపిస్తున్నాను నేను మనకి ఎక్కడ కూడా ఉండలు ఉండలుగా లేకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలండి మొత్తం ఓకే పిండి అనేది మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా మెత్తగా కలుపుకోవాలి మనం ఓకే దీనికి మనం ఒక 20 మినిట్స్ రెస్ట్ అనేది ఇచ్చేద్దామండి పక్కన పెట్టేసుకోండి ఓకే మనం ఆల్రెడీ పిండిని 20 మినిట్స్ పక్కన ఉంచుకున్నాం ఇప్పుడు దాన్ని తీసుకొని మనం రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకోవాలి ఓకే మనం చపాతీ ఎలా చేస్తామో అలాగే చపాతీ కర్రతో దీన్ని చపాతీలాగా చేసుకోండి పల్చగా చేసుకోవాలి ఓకే దీన్ని పల్చగా చేసుకొని చూపిస్తున్నాను కదా ఇలా పల్చగా చేసుకొని మంచి షేప్లో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఓకే ఎడ్జెస్ అనేవి నేను కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇవి రోల్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి కదా దానికోసమని ఓకే దీనిపైన నేను బటర్ అనేది యాడ్ చేస్తున్నాను బటర్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని దీనిపైన పిండి కొంచెం చల్లుకోవాలండి ఎందుకంటే మనం ఫోల్డ్ చేసేటప్పుడు అంటుకోకుండా ఉండడం కోసం ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఓకే చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కిందకి పైకి 2-3 టైమ్స్ రోల్ చేయండి ఎందుకంటే మంచిగా ఫోల్డ్ అవ్వడం కోసం ఓకేనా ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇలా కాజల్ షేప్లో వీటిని కట్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఓకే ఇవి కట్ చేసేసుకున్నాం కదా చూసారు కదా పీసెస్ మనకి ఎలా లోపల పొరలు అనేవి దీంట్లో మనకి కాజాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం వేళ్ళతో దీన్ని నొక్కి చపాతీ కర్రతో ఇలా నొక్కి చేసుకోవాలండి మొత్తం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి పాకం అనేది కావాలి కదా దీనికోసం పాకం రెడీ చేసుకున్నాం ఒక లోటంతి గిన్నె తీసుకొని దీంట్లో 2 గ్లాసుల పంచదార అనేది యాడ్ చేసుకోండి దీంట్లో 1 గ్లాస్కి కొంచెం తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఓకే పక్కనే మనం ఇప్పుడు బ్యాండీలో నూనె వేసుకుని వేడి చేసుకుందాం ఈ నూనె కాగాక దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కాజల్ని ఫ్రై చేసుకోవాలి ఓకేనా నూనె అనేది వేడెక్కింది కాబట్టి మనం కాజాలన్నీ దీంట్లో వేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా పైక్ అనేది వస్తుంది చూసారు కదా ఇలా నేను చూపిస్తున్నట్టు చేసుకోండి నూనె అనేవి వీటిల్లోకి వెళ్ళాలి
ఓకే. మంచి కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం వీటిని తీసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వీటిని ఫోల్డింగ్లోకి వెళ్తే మంచి గుళ్ళు అనేది వస్తుంది మనకి, ఓకేనా. ఇవి మనకి రెడీ అయిపోయాయి, మంచి కలర్ అనేవి వచ్చాయి. ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం పాకం అనేది రెడీ చేసుకోవాలి. ఓకే, ఈ పాకం ఇప్పుడు ఎలా అంటే మనకి లేత పాకం రావాలండి. లేత పాకం కూడా కాదు, లేత పాకం రాకముందే మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది దింపి లోపలనే మనకి గట్టిగా అయిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ రాకముందే మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, మనకి ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న కాజల్ అనేవి దీంట్లో వేసేసుకుని ఇప్పుడు ఒక 15 to 20 minutes దీంట్లోనే ఉంచుకోండి. ఇవి బాగా నానుతాయి, మంచి జ్యూసీగా వస్తాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఓకే, ఇప్పుడు మనం కాజాలు అనేవి ఎలా ఉన్నాయో చూసేద్దామండి. ఓకేనా, చూసారు కదా పాకంలో వేసి ఉంచాము. ఇవి మనకి ఉబ్బినట్టే కనిపిస్తున్నాయి. ఇవి దీంట్లో మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఓకే, వావ్, చాలా చాలా బాగున్నాయండి. చూడడానికే మంచిగా కనిపిస్తున్నాయి, ఇంకా టేస్ట్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటాయి. కుక్క నాకు పైకి రావట్లేదు, అందుకని అంత టైం పడుతుంది. చూసారు కదా జ్యూస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకే, ఇలా మనం రెడీ చేసేసుకోవచ్చండి. మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నాకైతే. మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, వావ్, చాలా చాలా బాగున్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి. మీరు కూడా రెడీ చేసేసుకోండి, ఇంకెందుకు లేట్. ఓకే, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరలా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.